హలో హలో చెప్పన్నా. అరే రఘు, నేను చెప్పేది చెప్పు. ఈ చిల్లర పనులు బంద్ చేయకపోతే ఈ ఏది ఇది పబ్లిక్ని బెదిరించడము, పోలీసు వాళ్ళని బెదిరించడము ఇవి బంద్ చేయకపోతే నేనా నీ కెరీర్ నాశనం కదరా. నేనా ఏ పోలీసులను బెదిరించిన? అరే నేనే చెప్తే కదరా ఎస్ఐకి సారీ చెప్పమని. గది గది అయిపోయింది, ఇప్పుడు వాళ్ళని బెదిరించిన అంటున్నా. మొన్న ఫోన్ చేస్తే కదరా ఎస్ఐ సిఐ నన్ను ఏసీపీ గది ఓ నేను బెదిరిస్తున్నా చెప్పినా నీకు. నేనా నువ్వే కదరా మూడు రోజులు ఫోన్ చేసిన. నేను కాదు, నేను ఏసీపీ బెదిరిస్తున్న ఫోన్ చేసిన. ఏసీపీ నన్ను బెదిరిస్తున్న ఫోన్. ఓ అన్నాకి ఇవ్వండి మానుకో, ఇప్పటి రాక ఒప్పుకే పడినా. నువ్వు అమ్మ మించెల్లి చెల్లె మించి తిట్టినావు, ఆయన కూడా ఒప్పుకే పడినా. ఇవన్నీ మానుకో. అరే నేను మానుకో అన్న తెలుసుకోవాలన్నా నాకు ఒకటే నిమిషం పనిరా. ఇప్పుడు ఏం కాదన్న, ఇప్పుడు నైట్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు నన్ను? నిన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా అనే కథ కంటే నువ్వు 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 ఏం ఏమేం కథలు చేస్తున్నావో నాకు తెలుస్తామే. ఇప్పుడు ఏం చే అవునా నాని, ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడు నువ్వు ఎంత అది చేస్తున్నావు? నేను ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాను. అరే కాదురా, ఎవడు పెట్టినరా పోస్ట్ ఇప్పుడు నా గ్రూప్లో? నేను పెట్టినా. నేను నీకే ఫోన్ చేసిన కదరా. ఇప్పుడు ఏమైంది? అవునా ఇప్పుడు ఏమైంది? నన్ను బద్నాం చేయలేదా నువ్వు? అరే కాదురా, నీకు నీకేమన్నా రివెంజ్ కావాలంటే అన్నా నేను ఇది పెట్టినా రేపు పొద్దుగాల నీ దమ్ ఏందో చూపి అని నాకు చెప్పురా. నేను చూపిస్తాను కదరా, నువ్వు ఎందుకు టెన్షన్ పెడుతున్నావు అన్నా? నీకు ఇప్పుడు రాగా నువ్వు ఎంత మంచిగా మర్యాదగా మాట్లాడినా నువ్వు ఇట్లా చేస్తాను. మాకు వెళ్ళడం ఉన్నావు, బయనికి వెళ్ళడం ఉన్నావు, బెస్ట్ లంజుడు కాన్నావు నన్ను. ఎందుకని ఎందుకని మాకు వెళ్ళడే మాకు వెళ్ళడే బయనికి వెళ్ళడం లేదు అని ఇప్పుడు నువ్వు ఎందుకన్నా నా మీద ఇంత అది చేస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. అని చెప్పు ఎవరికి సీన్ గానికి. ఎవడు సీన్ కాడు ఆడేవాడు కానీ కానీ అని చెప్పు. నేను నేను వాళ్ళ జుట్లో పుట్టినరా, నేను ఇవన్నీ నేర్చుకుని నేర్చుకుని ఉన్నా. ఈ బటేబాజి కథలన్నీ చూసి చూసినోని ఎవరి బటేబాజి కథలు? ఇవన్నీ తీసుకొని నువ్వు ముంగడికి పోలేవురా రఘు, నువ్వు మంచిగా బతుకురా. మీ నాయన షాప్ను అదో ఇదో నడుపుకుంటా బతుకురా అన్నా. ఎందుకన్నా ఇంకో ఇప్పటి రాక ఇంకో ఇవ్వి గివి మాట్లాడద్దు అన్న. ఇప్పటి రాక ఇట్లా మాట్లాడి ఇగో, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. చెప్పు. అంటే ఇప్పుడు తాగిన దిగింది అన్న. ఇప్పుడు ఎవరికిరా ఇప్పటి రాక ఏం మాట్లాడినావు అన్నా? భోషుడికి ఏం తిట్టినా? ఏ నీవు ఓని తిట్టడానికి నన్ను ఇట్లా రేపు ఇది అంటావా? రేపు చూసుకుందాం. చూసుకుందాం. ఏం చేస్తావన్నా? చంపుతావా? చంపిస్తావా? అరే నిన్నెందుకు చంపుతారా భయ్? నువ్వు ఎవడు అనేది చెప్తా కదరా. చెప్పురా. ఏమైతుందా అన్న? నేను లంగతనం చేసినా, దొంగతనం చేసినా, రేపులు చేసినా, మర్డర్ చేసినా, మానబంధాలు చేసినా? అరే నువ్వు అనుకుంటుంది కొంతే తెలుసు అన్నకు అనుకుంటున్నావు, చాలా తెలుసు రా ఈ అన్నా. నేను ఏమడున్నా ఆ విషయంలో గణేష్ కూడా పిలిపించాలి. మరి గణేష్ని కూడా పిలిపించాలి. అరే అరే రఘు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా నిన్ను మెడల్ బట్టి బయటికి కొత్తగానే వెళ్ళగొట్టలే. నువ్వు వెళ్ళగొట్టినావు నన్ను బెడల్ బట్టి? బరాబర్ వెళ్ళగొట్టా. చేసిన లంగ పని నరే గణేష్, మనం నా మీద ఇస్తున్నావు నన్ను. గణేష్ ఇచ్చినావు బయటికి. నువ్వు చెప్పలేరా ఇదంతా విషయము? ఎవరు? నువ్వు? నేను చెప్పలే పాపం, వాళ్ళ ఇద్దరికి ఒక ఇద్దరు పిల్లలు కాబట్టి చెప్పలేదు. అవురా నువ్వు ఎందుకు చెప్పలేదు? నువ్వెందుకు బలైనవరా మరి? నరే నేను బలైనాడు, నువ్వు బలి చేస్తావు నాకు అనుకున్నా. నువ్వు గుడ్డిగా నమ్మి నువ్వు నువ్వు కావాలని నీకు నీ ఇప్పుడు నేను నీ దగ్గర ఎదుగుతున్నానే కదా. నువ్వు గో ఎంతోమంది లేదన్నా మూషాంసుని. నువ్వు బలి నువ్వు నువ్వు నా మీద అలిగేషన్ చేసినట్టు మూషాంసుని మీద అలిగేషన్ చేయలేదు నువ్వు? ఎవరు నువ్వు? అరే మూషాంసుని గానికి ఓ ఆదివారం వస్తుంది ఆ రోజు, అది ఆన్ కథ ఆ రోజు చెప్తా కానీ నీ చెప్పు. ఇప్పుడు ఏంది నాకు ఆదివారం రాలే అంటున్నావా? నీకు రాలే ఇంకా కానీ చెప్తున్నా. ఇది వచ్చేటప్పుడు చెప్పినా అది, ఇక వచ్చినప్పుడు ఏం చెప్తావు? చంపిస్తావా చంపుతావా? అరే నేను చంపటోను కాదు, చంపించటోను కాదు రా భయ్. నాకు ఆడ రెండు లక్షణాలు లేవు. అన్నీ ఉన్నది దగ్గర. నేను ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మీ అమ్మ నాయనకి ఎక్కడికి వచ్చే పని చేయరా, బతుకురా. ఇప్పుడు నేను ఏం చేస్తానా? బతకకుంటే నీ సొమ్ము తీసుకొని నీ పేరు చేసుకుని బతుకుతానా మరి? అరే నా పేరు ఏడ చెప్పిన ఏం కథ ఇవన్నీ తెలుసురా నాకు. అదే అన్న, ఇప్పుడు నీ పేరు చెప్పుకొని బతుతానా? నీ పేరు చెప్పుకొని తింటానా అంటున్నా మరి? నీ పేరు వాడుకొని ఎవరు సొమ్ము దెంగి తింటాలో నాకు తెలుసు. వాళ్ళ లిస్ట్ మొత్తం బయట పెడతా. అర్థమైందా? ఇప్పుడు ఏదో పోస్ట్ పెట్టడానికి అంటున్నావు కదా, ఇంతకుముందు కూడా మాట్లాడా మంచిగానే. అరే నేను ఒక్కటే రా రఘు, నువ్వు గుర్తుపెట్టుకో. నా మీద రోజు
వెయ్యి మంది పెడతారా నేను పట్టించు? అవునన్నా. సరే మరి ఇప్పుడు నాకు గది కదా అన్న. ఇప్పుడు ఎన్నడన్నా అరే నా మీద లక్ష చెప్పినవరా, నేను ఎన్నడన్నా గిటెందుకు చెప్పినవరా తమ్మి అని అన్నారా? నీకు ఫోన్ చేసినారా? అవి నిజాలు కాబట్టి చెప్పనలేదు. అవునా? అరే రేపు పొద్దుగాల మార్నింగ్ తీసుకొస్తావరా నీ గుద్దలు దమ్ముంటే. ఇంకో గీ మాటలు జరగ అన్న, ఇంతకు చెప్తున్నా ఇప్పుడు ఇదే మాట, ఇదే మాట, ఇదే ఇదే మాట నేను అంటే నీకు నువ్వు ఒప్పుకుంటావా? అరే నేను ఏమంటున్నా, ఇదే మాట నీకు రివర్స్, ఇదే మాట, ఇదే మాట నీకు నేను పిలుస్తున్నా కదరా, రేపు రేపు నా న్యూస్ లో ఇవి ఓపెన్ ఛాలెంజ్ రా భయ్. నేను ఏమంటున్నా, నా గురించి ఎవరెవరైతే లేడీస్ ఉన్నారని చెప్తున్నావు కదా, పిలిపి అన్న, పిలిపించుకో నిజంగా. కానీ ఒకటి చెప్తున్నా, నీ ఆత్మసాక్షిగా నీ పిల్లల మీద చెప్పాలి నిజంగా వాళ్ళని, నేను నిజంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినా అని. ఆ కాల్ రికార్డ్ కూడా బయట పెట్టాలి. ఎందుకు తెలుసా? అలా కాల్ రికార్డ్ నువ్వు బయట పెట్టాలి, అసలు కాల్ రికార్డ్ ఇంక బయట పెడతా. అరే పిచ్చోడా, నీ గుర్తు పెట్టుకో, అన్న దగ్గర ఏం లేకుండా మాట్లాడు, నువ్వు గుర్తు పెట్టుకో ఫస్ట్. అన్న నా దగ్గర ఏం లేకుండా, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను డేరింగ్ ఉన్నానా? అన్నీ ఉంటేనే మాట్లాడతా. నువ్వు నువ్వు ఇంకా మారకపోతే నేను నేను ఇంకా ఎమ్ల కలుస్తానా, నేను ఇంకా ఆగమైతానంటే నేను ఏం ఆగమైతా అంటే కాదు. ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడు, నేను రాజకీయ నాయకుడినే, ఏం ఎమ్ల కలిసింది మళ్ళీ? నిజంగా రాజకీయం ఇంకో రాజకీయంగా నా అతను కొట్లాడతానే కొట్లాడు. నీతో నీతోనే అంటే నీతో నేను ఇప్పుడు కొట్లాడన్నా రాజకీయంగా? అరే ఇప్పుడు నువ్వు మైగ నువ్వు నువ్వే మాట్లాడతావు మరి ఏ మాట? ఇప్పుడు రాక మాకు వెళ్ళడే ఉన్నావు, బయనికి వెళ్ళడే ఉన్నావు, ఇవన్నీ ఎన్నో మర్చిపోయినా. ఇప్పుడు రఘు రఘు అరే బేటా గుర్తుకొస్తున్నాను ఇప్పుడు నీకు. అరే నువ్వు మల్లిగాడు మల్లిగాని పెళ్ళాం గురించి మాట్లాడినప్పుడు బ్యాంకులో అనకపోతే ఏమంటారా? నేనా 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 వదినే గురించి ఒక్క మాట మాట్లాడలే, గుర్తుపెట్టుకో అన్నా. నేను గుర్తుపెట్టుకో, నా కన్న తల్లి మీద చెప్తున్నా, నేను అమ్మవారి మీద ఒకటే చెప్తున్నా, నేను వదిన గురించి ఒక్క మాట మాట్లాడలే ఎప్పుడు. కానీ వదినమ్మ వదినమ్మ అని ఎప్పుడు పిలిచినా, అసలు వదినమ్మ ఇప్పటి వరకు నీకేమెరకరా ఊషం సీన్ గారి గురించి గుద్దలు దమ్ముట్రీ రమ్మన్రా బొడు పలికి, వాడు బట్టిగా పోతే చూడరా ఆడోళ్ళు చెప్పులతో కొడతారు. అన్నం పెట్టిన చేయి పట్టుకున్న లంజా కొడుకురా వాడు, వాని మాటలు నువ్వు నా నామగడ ప్లే చేస్తావు? నువ్వు కాదన్న, మన నామగడ ఎందుకు మాట్లాడు? నేను ఇప్పటిదాకా అసలు వదనమతో మాట్లాడిందా నేను? ఎందుకని నా మీద బదనం చెప్తాను కావాలని? ఏం మాట్లాడినవరా నువ్వు వివిధ స్టూడియోలో కూర్చొని? ఏది అవును, మూషంసిన కూడా చెప్పినా, మూషంసిన నాకు చెప్పిన కాబట్టి చెప్పినా. అరే నా అరే నువ్వు మూషంసిన గాని తీసుకొని నా ముంగట ఒక 5 నిమిషాలు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడురా, మీ గుద్దలు దమ్ముంటే. అన్న గుద్దలు దమ్మ ఎందుకని నాకు అర్థం కాదు, కానీ తీసుకొని చూడరా. అరే నీకు తెలియక అమాయకుని పోయి మాట్లాడుతున్నావు గారా, నీకేం తెలియదురా నా బొచ్చు, నీ ఇప్పటికి కూడా చెప్తుండ్రా నీకేం తెలియదురా నువ్వు అమాయకుని, నాకు తెలుసు ఆ విషయం. మన అమాయకున్నాయి ఇప్పుడు రాక నన్ను మీద నేను మాట్లాడి ఇంత ముందుకు మాట్లాడినప్పుడు మాకి వెళ్ళడో బ్యాన్కి వెళ్ళడో బెస్తాడు అని పిలుస్తున్నాను. గుద్దా వాళ్ళు ఎంత నువ్వు బతుకుతావారని తలుచుకుంటావా? నువ్వు ఏం పెట్టినవరా, నువ్వు పోస్ట్ ఏం పెట్టినవరా? ఏ ఎలా పెట్టిన పోస్టు? నీ గ్రూప్ క్రియేట్ చేసి నీ గ్రూప్ నేను క్రియేట్ చేసిన గ్రూప్, అందులో నువ్వు ఉన్నావు. నువ్వు క్రియేట్ చేస్తే నన్ను ఎందుకు కలిపినవరా? ఎవరు అప్పుడు ఆయాలే కలిపినా నేను ఫస్ట్ ఆడి నీతో మంచుకున్నప్పుడు నువ్వు ఉన్నావు. నాకేం తెలుసు అలా నువ్వు లెఫ్ట్ అయిపోయిన కావచ్చు అనుకున్నా. చెప్తున్నా నువ్వు నాకు ఆ గ్రూప్ లో తెలియదు కూడా తెలియదు. నీకు విషయం చెప్పాలా, నేను ఆ ఒక్క గ్రూప్ లో కాదు వేరే గ్రూప్ లో షేర్ చేసిన, నువ్వు నాకు ఉన్నావు అని కూడా తెలియదు. గా సూచ గౌరవ పిచ్చి పిచ్చి కూడా రఘు, నేను ఒక్క ఆడియో షేర్ చేస్తే నువ్వు ఇబ్బంది పడతావురా, గుర్తుపెట్టుకోరా తమ్మి. నేను ఫైనల్ గా చెప్తున్నా, షేర్ చేయన్న, షేర్ చేస్తే నాకు అర్థమైతే కదా, నాకు షేర్ చేయ మరి. నీకు కాదురా, ఇక నువ్వు ఎక్కడ పెడితే అక్కడనే పెడదాం ఓకేనా? ఏది నువ్వు ఏదన్నా అనుకో. ఓ ఈ లలితగల నుంచి మాకు తెలియదు ఏముందన్నా. అన్న ఇంకో పని చేస్తావా ఇప్పుడు? ఏంది నువ్వేమనుకుంటున్నావు, నువ్వు సంపిస్తావా నువ్వు సంపుతావు? ఒకటే మాట నాకు. అరే నాకు ఆ గుణాలు లేవురా. అబ్బో అన్ని ఉన్నాయన్న దగ్గర, అన్ని ఉన్నాయి అన్న. ఇంకో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, నీ గురించి ఏ పిచ్చాకుంట్ల లంజ కొడుకు కూడా నీ దగ్గర రాలేదు. నీ బర్త్డేకు ఎంత పెద్ద సెలబ్రేషన్ చేసినో నాకు తెలుసు, అది అంత నీ అంతరాత్మకు తెలుసు, నాకు తెలుసు. నేను విననా, నీ బర్త్డే నేను ఎంత సెలబ్రేట్ ఎంత పెద్దగా సెలబ్రేట్ 2 ఇయర్స్ ఎంత పెద్ద సెలబ్రేట్ చేసినో నాకు తెలుసు, అది నీ అంతరం తెలుసు. నువ్వు చెప్పలే నా అభిమానంతో చేసిన, కానీ నువ్వు ఆ రోజు
మా బాబు కూడా నీకు ఫోన్ చేసిండు ఆ నైట్ పూట. అసలు అన్నా నీకు ఏమి అసలు ఏమైంది, అసలు ఎందుకు మావని ఇట్లా చేసిండు, లెటర్ ఏంది అని. అరే రఘు రఘు, నీ అంతరాత్మక అయితే తెలుసు కదా ఏం జరిగిందని. నా అన్నా అంతరాత్మ తెలుసు, నా కన్న తల్లి మీద చెప్తున్నా, నేను అమ్ముకుని దుర్గమ్మ తల్లి మీద చెప్తున్నా. ఆ కాల్ రికార్డింగ్ మాట్లాడి గణేష్ అన్న, నా దగ్గర రికార్డింగ్ ఉన్నది. ఇక అన్న గుర్తుపెట్టుకో, ఆ ఎలా కూడా నీకు రికార్డింగ్ పంపించిన. విను విను అన్న, ఆ ఎలా కూడా నీకు రికార్డింగ్ పంపించిన. నువ్వు నన్ను నన్ను ఏం చేయరు, గణేష్ అన్న ఓ పూర్తిగా ఒప్పుకున్న రికార్డింగ్ పంపించిన, గుర్తుపెట్టుకో. కానీ వాళ్ళ పిల్లల వాళ్ళ పిల్లల ముఖం చూసి నేను చాలా చూసింది రా తమ్మి, నేను ఎవరితో కూడా ఇంతసేపు మాట్లాడను. అన్న 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 నా రాజకీయ అన్న, నీతో ఎందుకు మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో. వీడు ఒక అమాయకుడు, వీడు ఎడిముండ కొడుకు, వీని తెలియదు, వీని వీని శరీరాన్ని వాడుకుంటారని ఒకే ఒక అన్న. నేను అంత అన్న అన్న అట్లానే నువ్వు కూడా వాడుకున్నావు కదా అన్న. మరి ఎవరు నువ్వు కూడా వాడుకున్నావు కదా. నేను వాడుకుంటున్నైతే నిన్ను వదిలేసినాక మళ్ళీ ఫోన్ చేస్తారా? ఎవరు ఇవి అలా గ్రూప్ లో షేర్ చేసినా కాబట్టి నాకు ఫోన్ చేసినావు, లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తావే నాకు? నేను చేసిన, నేను చేయలేను, నేను చేసిన ఒక వేరే విషయంలో చేసిన. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు ఇంతమంది వాడుకుంటున్నారు నేను అన్నారు కదా, మన నన్న ఇప్పుడు నేను నా నేను ఎవరి దగ్గర పైసలు తెగలేదు. నేనేమంటున్నా ఇదే గ్రూప్ లో కాదు ఇప్పుడు సరే అన్న రైట్. ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఉంటుంది ఒక మాట, మరి మూషం సీన్ అన్న ఆయన మూషం సీన్ అన్ని అన్ని గ్రూప్ అన్ని పోస్ట్ చేస్తాడు. కుమ్మ ఆయన పేరు ఏం పేరు మన ఈ వీడు చిలక ప్రవీణ్, వాడు అన్ని ఎత్తాడు. వీళ్ళు వాని పేరు శంకర్ గౌడ్, శంకర్ వాని పేరు శంకర్ గౌడ్, శంకర్ గౌడ్ ఇన్ని ఎత్తాడు. మరి వాళ్ళకి నువ్వు ఎందుకు ఎదురు చెప్పలేకపోతే ఇంత ఫోన్ చేసి? అరే నీకు తెలుసో తెలియదు అంటే నేను ఒక్కనే చూతే కానీ దొరికిందా నీకు ఇక వీడు అంటే పడతారని? అరే అరే చూతే కానీ కాదురా, నువ్వు చూతే కానీ కాదురా, నువ్వు అమాయకులు అని చెప్పినరా నీకు 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 నేను అన్న ఎందుకు ఎందుకన్నా ఆయనగో అమాయకుని అది ఉంటే అమాయకుని అని ఇప్పుడు అంటున్నావు కదా. ఇంతకుముందుకు మరి మా కిరడే బేన్ కిరడే ఇటు బెస్తోడా బిస్తోడా అని తిట్టిన లేదా అన్న? నీకు గుద్దా వాళ్ళు ఇంకా నేను తలుచుకుంటే ఒక్క నిమిషం ఉంటావరా అన్నప్పుడు తెలియదు అని అమాయకున్నాని. అరే నేను ఇప్పటికీ ఆ మాట కట్టుబడి ఉండరా. మరి ఓకేనా? నేను అంటున్నా కదా అన్న, మరి ఈ మాట అప్పుడు తెలియదు అన్న ఇంత తిట్టినప్పుడు? కాదురా ఇది ఓకేనా దీనికి చెప్పు నాకు. నేనేం ఇదన్నా ఇప్పుడు మా కిలడో బ్యాన్ కిలడా అన్నావు, ఇప్పుడు ఇప్పుడు నా అమ్మ నీ అమ్మ లెక్క సమానం కదా అన్న. అరే నేనేమంటున్నా విను విను విను, తమ్ముడు అని నువ్వు అంటున్నావు కదా, మరి నా వినన్నా తమ్ముడు అని నువ్వు నన్ను అంటున్నావు. నేనేమన్నా తమ్ముడు అంటున్నావు కదా, మరి నా అమ్మ నీ అమ్మంతే నేను ఏం ఉచ్చరించినో ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను అదే అన్నా, నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు నా అమ్మ అండి నీ అమ్మ ఒకటే కదా అన్న. అరే నా అమ్మ నీ అమ్మ ఒకటైతే నువ్వు పెట్టాల్సిన పోస్ట్ ఏందిరా? అవును అరే నాకు తెలుసురా, నీ ఎంత బలవంతుడువో తెలుసు, నీ నీ వ్యవహారం ఎంతో తెలుసు. నేను కేవలం ఒకే ఒక మాట నాకు పెద్ద కష్టం కూడా కాదురా. నువ్వు ఇదివరకు పెట్టిన పోస్ట్లు అప్పుడే అమ్మాయిడు చిల్లర గాడని లిఫ్ట్ కావాలి. వీడు అమాయకుడు అన్న ఉద్దేశంతో సైలెంట్ కూకుండ్రా. కానీ ఇప్పుడు ఇప్పుడు నేను జర్నలిస్ట్ గా పనిచేసిన, లేకపోతే నేను ఇది చేసిన అది చేసిన సరే ఏదో చేసినరా, నా పని నేను చేసుకుంటూ పోతా ఉన్నా. ఏ రోజు కూడా మిమ్మల్ని ఏరిగి వెనకకు చూడనట్టుగా మిమ్మల్ని వదిలేసిన తర్వాత మీ టాపిక్ లోకి. మరి నువ్వు కాదని సరే ఈ మాట మాకన్నావు, మరి టిఆర్ఎస్ లు కూడా నీకు ఫోన్ చేసి బెదిరించిల్లానా? ఎవరు టీఆర్ఎస్ నువ్వు ఇన్ని ఇన్ని తిడతావు కదా కేసీఆర్ ని, పో ఇన్ని కానీ లైవ్ లో తిడతాం, మేమైతే ఆఫ్లైన్ తిడతాం. కానీ మేము ఆన్లైన్ మేము నువ్వు అయితే ఆన్లైన్ పోనీ నేనేమంటా, నేను వచ్చే టైం వస్తా బరాబరు అని ప్రూఫ్ తీసుకుని వస్తా. కానీ నేనేమంటా నువ్వు నాకు ఈ మాట మానే అర్థమవుతుంది అన్న, ఈ మాట మానే అన్న పెడుతుంటే తినుకుంటా ఇంకా గాడిది లెక్క. మరి నువ్వు మంది పైసలు తెంగి తింట్లేవా? మంది పైసలు తెంగి తింట్లేవా అంటున్నా, మంది పైసలు తెంగి తింట్లేవా? నా అమ్మాయిని మదిలిస్తాను, వాళ్ళకి నాకు సంబంధం లేదు. నేను బయట ఎందుకు నేను బయట బిజినెస్ చేసుకొని బతుకున్నా? మీ నాయన 10 మాటలు చెప్పినా. ఎవరు ఏమని చెప్పి నీకు, ఏమని చెప్పి నీకు నా మీద బతుకుతానని చెప్పినా, నేను పైసలు పెడుతున్నాను చెప్పినా, నేను డబ్బులు పెడతానని చెప్పినా, ఏం పెట్టి ఇప్పుడు రాక నాయకు నాకు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు? ఎందుకు సంబంధం లేదు? నేను బయట బతుకుతాను కాబట్టి. కన్నరు కన్నంత మాత్రం ఏమైంది? నువ్వు ఈ మాట మరి ఇదే మాట ఇప్పుడు ఇదే మాట మీద ఇదే మాట నాకు అయినా కన్నతలు నన్ను కన్నరు కరెక్టే బరాబరే. మరి వాళ్ళ మీద బతుకుతానా? నేను బయట బిజినెస్ చేసి కూడా బతుకుతానా? అవునన్నా, మరి నువ్వు ఐటీ ఉంటే తిరిగొట్టావు నువ్వు, నీకు ఫార్చునర్ లెక్కలు వచ్చినాయి, ఇంత పెద్ద పెద్ద కార్ లెక్కలు, బంగ్లా లెక్కలు, ఆసులు ఎక్కడ వచ్చినాయి?
సరే ఎక్కడ నేను ఎక్కడ తెలుసుకో తెలుసుకుంటానా. సరే ఇప్పుడు నువ్వు నన్ను ఇప్పుడు మాట మార్చుతున్నావు కదా, ఇంతకుముందుకు నేను నా ఇంట్లో ఇప్పుడు నేను ఒక అన్న నేను ఇప్పుడు ఒక్కని ఉన్నాను ఇట్లా చెప్తున్నావు కదా. సరే ఓకే చూసుకుందామన్నా. నువ్వు ఒక్కని ఎందుకున్నావురా, అవతల ఫోన్ ఉంది అవతల ఇవన్నీ తెలుసు. ఎవరు నీ అవతల నా అవతలనా, చూసుకో రాదు. సరే సరే అన్న ఇంకో నా దగ్గర అన్నీ ఇంకో ఇంకో అన్న నేను రాజకీయం నా రాజకీయం నా మార్ నా రాజకీయము ముంబై రాజకీయం అన్న గుర్తుపెట్టుకో. నీ అన్న అన్న నీ నువ్వు నీ కూడా చిల్లర పనులే అన్న. నాకేమిటికేం కాదన్న అన్న, నీ దగ్గర నుంచి నువ్వు అన్న అన్న గీ నీతులు ఇప్పుడు చెప్పకన్నా, గీ నీతుల మాత్రం ఇప్పుడు మాట్లాడకన్నా, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. గీ నీతుల మాట ఇప్పుడు మాట్లాడకన్నా, ఈ నీతుల మాదిరి ఇప్పుడు మాట్లాడకన్నా, దయచేసి చెప్తున్నా. మరి ఎట్లా మాట్లాడాలి నీతుల మాదిరి? ఇది వాస్తవానికి నీతో మాట్లాడాల్సిన మాటలు కూడా కాదు, సాఫ్ట్ గా మాట్లాడకూడదు. నీ అటువంటి ఎందుకు ఇప్పటిదాకా మాట్లాడినావు కదా, అడిగనే మాట్లాడినావు కదా, ఇప్పటిదాకా అడిగనే మాట్లాడినావు కదా అన్న. అరే రగ్గా అన్న, నీవు నిజంగా నువ్వు కోరుకుంటే చెప్పరా నాకు అన్న. ఒక ఆడియో జాలరా నీది అన్న. వాట్సాప్ యాగ్నేస్ అన్ని చేస్తూ నాకు మీరు ఎంత కలదు మాకు తెలియదా కానీ, మీ మీ మరి మీ అందరినీ అది చేసిన మీ మాకు తెలియదా కానీ, మేము ఎంత కానీ నేను ఎంత కానీ ఏం చేద్దాం చేద్దాం అష్టచే మాడుకుందాం. ఇక ఇద్దరం కూర్చొని టైం వచ్చినప్పుడు నీ ఇష్టం, క్లోజింగ్ మాత్రమే నేనే చేస్తా. గీ మన మాటలు జరగని చెప్తున్నా, మాటలు జరగకన్న నా నోట్లో చెప్పి మళ్ళీ మాటలు జరగ వినకు. పెద్ద నోడుతో నేనే అని చిన్న నోడుతో పడకు, గుర్తుపెట్టుకోనా. తెలుసురా నేను ఏందో తెలుసు. ఏందన్నా నీ పెద్ద నోడుతో తెలిసిన తర్వాత ఓవర్ యాక్షన్ చేస్తే చూసుకుంటావు. నా బొచ్చు కూడా ఏం కాదు నాకు, ఏం బెదిరిస్తున్నా. ఈ మాట ఓకేనారా? ఇప్పుడు నువ్వు బెదిరిస్తున్నావు అన్నా, బెదిరిస్తున్నావు అన్నను కాదురా, ఇది ఓకేనారా? ఇక మన బొచ్చేతా బిచ్చేతా అంటే ఏం బెదిరిస్తున్నావు నాకు? కాదురా ఓకే నారా, ఇక నువ్వు ఇంత ఓకే కదా? కాదు నువ్వు బెదిరిస్తున్నావు అంటున్నా. కాదురా ఇప్పుడు నువ్వు ఇంత ఓకే కదా? నాకు నువ్వు ఇంకో నాకు అర్థమైంది. ఇంకో ఒకటి చెప్తుందన్నా, ఇంకో నువ్వు మంచిగా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు కా, గివి నాతోనే గివి పెట్టుకోకు. నేనేమంటున్నా, గెలుపు ఓటమి నీ మీద డిపెండ్. నీ నోడిపిస్తా నిన్ను. అరే నన్ను నన్ను ఓడిపించే శక్తి ఉన్నావు, గెలిపించే శక్తి నీ కాడ ఎందుకు లేకపోయిందిరా మొన్న? నేను నీ నో నువ్వు నువ్వు సీట్ అమ్ముకున్నావు ఏంద్రా, నువ్వు సీట్ అమ్ముకున్నావు. ఓకే సరే రా తమ్మి, సీట్ అమ్ముకున్నానా లేకపోతే క్యారెక్టర్ అమ్ముకున్నానా? మరి క్యారెక్టర్ అమ్ముకున్నట్టునే అయితే అన్న, ఒకటి గుర్తుపెట్టుకో, క్యారెక్టర్ అమ్ముకున్నారు ఇప్పుడు మాట్లాడుతావు కదా, ఆ యాళ్ళ వాళ్ళు చేసేటప్పుడు మరి ఎవరికి ఇట్లా చేసిండు అని నీకు క్లారిఫికేషన్ ఆ టైంలో లేదు. నువ్వు ఎట్లా నువ్వు పొమ్మది లేక నన్ను పొగబెట్టినవు నాకు తెలుసు, అర్థమైంది. కానీ ఆ యాళ్ళ విను, గణేష్ని పిలిచి విను, గణేష్ని పిలిచి నిన్ను ఎలగొట్టడానికి కారణం ఒకటే ఒకటి, నేను ఫిర్యాదు చేసింది కదా అన్న. మరి లైవ్ లైవ్ ముసుగులు లేకుండా వచ్చి ఇంకోకి పలానా రగ్గాడు ఇట్లా చేసిండు మన గుద్దంత వల్ల ఏం కానీ మనం కేసు పెట్టేదని పెట్టిపోయిగా. అరే మరి దానికి ఓకే అంటే చెప్పరా? నేను అదే నేను చెప్తున్నా కదా, ఆమెను పిలిపించేసి ఈ పిచ్చాకుండా ఇట్లా మాట్లాడి. రఘు నేను ఏమంటున్నా ఇప్పుడు, అదే చెయ్యన్నా అంటే అదే చేస్తారా? చెయ్యన్నా, నా దగ్గర కాల్ కడుగుంది, నేను కూడా ప్లే చేస్తా. నా ఇప్పుడు కోర్టు ఒకటి ఎవిడెన్స్ అడుగుతుంది, ఏమన్నా ఎవిడెన్స్ అడుగుతుంది? పదానా పదానా ఇట్లా అన్నారు కదా, నేనేమో అన్న చట్టాలు నాకు కూడా ఉన్నాయి, నీకు ఎక్కడ చట్టం వాటి నాకు జరిగింది, నేను మంచిగా సేవ్ చేసుకున్న కాల్ రికార్డింగ్ ఆయా. మరి యువర్ కన్ఫర్మేషన్, నీకు నీకు ఒక విషయం చెప్తున్నా, నువ్వు నా మీద ఎంత నువ్వు గుర్తుపెట్టుకో, నేను నీది సేవ్ చేసుకుంటే ఇంకోటి నాతో మాట్లాడరా, ఎందుకంటే క్యారెక్టర్ లెస్ అనుకుంటా. ఎందుకు తెలుసా, ఆ గణేష్ అనేటోడు నీ దగ్గరకు వచ్చింది అన్నప్పుడే నాకు అబద్ధమైంది. వాడు మొత్తం తప్పు మొత్తం తప్పులు తప్పులు మొత్తం వాళ్ళ దగ్గర ఉంది, నేను ఎక్స్క్యూజ్ చేసి కాల్ ముక్తం అని వచ్చింది అనుకున్నా. ఇంకో విషయం చెప్పాలా, ఆయల్లా కూడా నీ దగ్గర కలిసి వచ్చినా కూడా గణేష్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిండు, తెలుసా విషయం నీకు?
తెలుసా, నీకు తెలుసా, నీకు తెలుసా, ఆయన ఏమన్నా తెలుసా, రఘుబాయ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను నీ పేరు చెప్పలేకపోయినా నేను పోయి అన్న జరిగింది జరిగిపోయింది తప్పైంది అని చెప్తే సరే గణేష్ నువ్వు నేను చేసుకోపో, చేసుకోవాల్సిన పని నువ్వు చేసుకోపో అన్న కన్నయ్య చెప్పిండంటే మరి నీ చూడా గిరి మాట మన నా పేరు ఎందుకు చెప్పలే అంటే ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పిండు. ఆ కార్డు ఇక్కడ కూడా ఉంది అన్నా బరాబర్. నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు అన్న ఎట్టి పరిస్థితుల్లో నా కాల్ రికార్డింగ్ బయట కూడా నేను సూసైడ్ చేసుకుంటాను చెప్పిండు. నువ్వు నా మీద ఇన్ని మాట్లాడినావు ఎన్ని రోజులు టైం కావాలో చెప్పు. దేనికి? అన్ని అన్ని రోజులలో నువ్వు తన్నాడు మొత్తం తన్నాడి ఇక తీన్మార్ మళ్ళన్న ఈ తప్పు చేసిండయ్యా అని ఒక్కటి ఏమన్నా నిరూపించగలిగితే నువ్వే టైం తీసుకొని రా. టైం విల్ కమ్. లేకపోతే రఘు ఏమన్నా తప్పు చేసిండని నువ్వు నాకు టైం నేను నిరూపిస్తా. ఇది నువ్వు ఇంకో నేను టైం ఏనన్నా నువ్వు ఎప్పుడు ప్లే చేసుకుంటే ప్లే చేసుకో, డోంట్ వరీ. నువ్వు ఎప్పుడు ప్లే చేసుకుంటే ప్లే చేసుకో, నో వరీ. ఎందుకంటే నా దగ్గర ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నది. ఎందుకంటే వితౌట్ బరాబర్ నేను బరాబర్ కట్టుబడి ఉంటాను. నాకు ప్రతి ఒక్క ఎవిడెన్స్ వాళ్ళ కాల్ రికార్డింగ్స్, వాళ్ళ ఆడియో కాల్ రికార్డింగ్స్, వాళ్ళ చాటింగ్స్ అన్న నువ్వు ఇఫ్ యూ నేను ఏమంటున్నా ఓకే. కానీ ఒకటి వాళ్ళ ఫేజ్ చూపించాలి లైవ్ లో, వాళ్ళ ఫేజ్ చూపించాలి లైవ్ లో. అది ఇది ఇక్కడ నిరూపించుకోరాదు ఇక్కడ ఇట్లా గింగో. నా నీ గురించి తెలియదా, నీ గురించి నాకు తెలియదా, నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఓ ఇద్దరు మంది ఇట్లా ముగ్గురు మాస్కులు కట్టుకొని స్క్రాఫ్లు కట్టుకొని తీసుకొస్తావు ఇంకో ప్రజలారా గీయదంటూ మాట్లాడిన పిల్లలు తీసుకొస్తావు నేనా? సరే ఆ టైం నేను ఇంకో నేనా నా కన్న తల్లి మీద నేను నమ్ముకున్న కనుక దుర్గమ్మ తల్లి కాళికామాత మీద ఒకటే చెప్తున్నా, నేను కనుక ఆ అమ్మాయికి నాకు సంబంధం ఏమో దేనికి అందండి. మరి ఎందుకు మాట్లాడుతున్నావు మరి నాకు ఉన్నారని? కానీ కానీ ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడినటువంటి సరేనే హింస సరేనే అమ్మాయిని నేను మాట్లాడను అంటున్నావు కదా. నేను మాట్లాడిన కాళీకి నాకు పంపి, గణేష్ అన్న కాళీ కాడికి మాత్రం నీకు పంపిస్తా, ఓకేనా? ఐ అగ్రీ. నేను ఏమంటున్నా నాకు ఇప్పుడు నీ మీద నిందొచ్చినప్పుడు నువ్వు నిరూపించు. నో ఐ డోంట్ వాంట్ టు, బికాస్ అతను ఒక మాట తను చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఆ పిల్లలు ఉసురు నేను పోసుకోలేను. ఆ ఒక ఆ వ్యక్తి ఏమంది అంటే విను అన్న నీకు అన్నా అలాంటి వ్యక్తినే నేను అలాంటి వ్యక్తినే నేను అలాంటి వ్యక్తినే అన్న నేను అలాంటి వ్యక్తినే నేను అలాంటి వ్యక్తి నన్ను నమ్ముకున్న వాళ్ళు నా ప్రాణం పోయినా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళని అది మోసం చేయ సరే ఏదో ఒక రోజు బయటకు వస్తుంది, బరాబర్ బయటకు వస్తుంది. కానీ నా ద్వారా బయటికి రాకుండా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. నేను ఒకటి చెప్తారా ఇంద్రా, నేను ఏదో ఏదో చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు పెద్దగా లేదురా గుర్తుపెట్టుకో. కానీ నువ్వు చిల్లర వ్యవహారం చేసినప్పుడు ఈ అమ్మ వీడు అవలముండ కొడుకు వీనికి ఇంత సోయి లేదు అన్న. ఈ అవలముండ కొడుకు అన్న చూసిన అన్న మరి ఇదే మాట నీకు వర్తిస్తుంది అవలముండ కొడుకు అని? అంటే నా అమ్మ ముందరా వర్తిస్తుందిరా నేను తప్పు చేసినప్పుడు? నా అమ్మ ముందనా? నా అమ్మ నీ అమ్మ కాదా? నేను తప్పు చేసినప్పుడు నాకు వర్తిస్తుందిరా? నేనేం తప్పు చేసినా మరి? అరే ఏం చేసిన అంటే ఏం చేసినా చెప్పు. అరే ఏం చేసినా చెప్పన్నా. నలుగుట్లో చెబుదామంటే అట్లయినా ఓకే రా అంటున్నా. నేనేమంటున్నా నీ ఓ అన్న ఒకటి గుర్తుపెట్టుకో, ఇవి మాటలు మంచిది అని చెప్తున్నా, మాటలు జారాక చెప్తున్నా. ఏం మాట? ఈ మాటలు జారాకు, ఏ మాటలు జారాకు అని చెప్తున్నా. మంది కూడా ఏమవుతురా మీ అమ్మనాయన తీసుకొని రారా? దేనికి దేనికి నువ్వు వాళ్ళని తీసుకొచ్చు, నీ దగ్గరకు వచ్చేంత వాళ్ళది అది కాదు లే. వాళ్ళు ఏడికి పోతారు మరి? అర్థమైందా? ఏడికి పోతారు, ఏడికి పోతారా? సరే సరే ఇంకో నాకు అన్ని నా దగ్గర ఎవిడెన్స్ లేకుండా ఇంత గట్టిగా మాట్లాడలేను. బరాబర్ ఐ హావ్ ఎవ్రీథింగ్ ఓకేనా? నా రాజకీయం ఇక్కడ రాజకీయం కాదు. నా రాజకీయం ముంబై రాజకీయం, నా రాజకీయం జగన్ రాజకీయం.
నీది జగన్ కాకపోతే ఇంటర్ కేఏపాల్ రాజకీయం చేసుకొని వద్దట్లేదు. అది కేఏపాల్ రాజకీయం నువ్వు, ఎందుకంటే కేఏపాల్ రాజకీయం నువ్వు, ఎందుకంటే ఒక మాటకి మీద నిలకడ నువ్వు ఉండవచ్చునా ఈ అలా ఈ టైంలో? నువ్వు నార్మల్ కాల్ చేయకుండా ఈ వాట్సాప్ లా అంటే వీడు ఇప్పుడు ఏమో ఫోన్ రికార్డింగ్ చేయలేడు, ఏం చేయలేదు, కావాలని బెదిరిస్తాను కదా. నేను ఫోన్ పే రికార్డు చేస్తానా? నేనా నేనా సరే నేను చెప్తాను కదా, నేను చెప్తాను కదా సరే తీ అన్న. ఇంతకుముందు తెలియదు అన్న మరి, సరే ఇప్పుడు తెలిసింది కదా నీకు, ఇంతకుముందు తెలియదు కదా మరి ఇప్పుడు మాట్లాడింది నువ్వు. ఇప్పుడు ఇంతకుముందు తెలియదు కదా, అరే మా కిరాడే బేన్ కిరాడే అరే బెస్తోడా బిస్తోడా నాకు తెలియదు కదా నీకు. నన్ను అమ్మ నేను ఎందుకు తిట్టావు మరి బెస్తోడా అని? మరి నన్ను ఎందుకు తిట్టినావు బెస్తోడా అని? నన్ను కడు సరే, నేను బెస్తోని కాదు ఓకే, నేను పద్మశాలి బిడ్డను. మరి నన్ను తిట్టినావు అంటున్నా నిన్ను? అరే నిన్ను నేను తిట్టరా, నిన్ను నేను తిట్టా అన్నా? ఎవరైతే తిట్టాలో వాళ్ళే తిడతారు అన్నా. నీ పిల్లల మీట పిల్లల మీట చెప్పండి, నేను తిట్టలేదు అన్న, అబద్ధం అనుకుంటే చెప్పే. ఏమేమ్రా నన్ను నువ్వు నన్ను తిట్టలే అన్న, మా కేరుడే బెనికలు తిట్టలే అన్న. అవన్నీ తిట్టిండ్రా, ఇప్పుడు కూడా తిడతా. మరి మరి ఎందుకు తిట్టలే అంటున్నావు మరి? నిన్ను తిట్టాల్సిన అవసరం లేదురా, నువ్వు మారరా అని చెప్తున్నా. నేను మారా అన్న, నేను ఏమంటున్నా నువ్వు నిన్ను మారమని కేసీఆర్ చెప్పిండా నీకు అంటున్నా. కేసీఆర్ నీకు చెప్పినా? ఇవన్నీ కాదని నాకు అవసరం లేదు, ఇవన్నీ వాళ్ళతో నాకు అవసరం లేదు సార్. నాకు అప్పంచిన మైండ్ బ్లాక్ అవుతుంది అన్న, నేను అప్పంచిన నాకు. నువ్వు నన్ను నువ్వు నన్నుకు మా కిరాడో బేన్ కిరాడో బెస్ట్ పాడుకో ఎందుకన్నా నన్ను? ఎవరు చెప్పింది నీకు? ఎవరు చెప్పి ఏ లంజుడు కూడా చెప్పినట్టున్నా? ఏ లంజోడుకు చెప్పినట్టున్నా నీకు? ఏ లంజోడుకు చెప్పి నువ్వు? ఏ మా కిరాడో చెప్పినట్టున్నా? ఏ లంజోడు కూడా చెప్పిండు, ఏ మాకేళ్ళ వాడు చెప్పినాడు నీకు ఆ మాట? షాపులు ఉన్నారు వాళ్ళు, నేను బయట ఉన్నా. బయట ఎందుకుంటున్నారా? నా బిజినెస్ పనిగా బయటకు వచ్చిన, నా బయట నా ఇష్టం అది. ఏదో నువ్వేం బిజినెస్? నాదే బిజినెస్. నువ్వేం చేస్తున్నావు? నాదే బిజినెస్. అది నేను ఉద్ధరించే అవసరం నాకు లేదు. నేను వాళ్ళు నన్ను ఉద్ధరియ్యారు, నేను వాళ్ళు ఉద్ధరియ్యా. నువ్వు నన్ను నువ్వు ఇదేం చేయను ఇప్పుడు ఓడి ఏ లంజ ఓడి చెప్పిండు అంటున్నా నీకు. నువ్వు ఏ లంజ ఒకటి నీకు చెప్పిండు అదే ఇదే మాట నువ్వు చెప్పి అదే రికార్డింగ్ నేను కూడా బయట పెట్టిస్తా అంటున్నా. అది ఎవరి మాట అన్నాడు అని? ఎందుకంటే అది ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు అని, అవి కాల్ రికార్డింగ్ వెరిఫికేషన్ చేసి ఉంటాయి కదా, అది ఒకటి అది ఉంటాయి కదా. ఏందో వాళ్ళకి పంపిద్దాం క్వాలిటీ తెలుసు కదా, ఎవడు మాట్లాడింది నేనే తెలుసు కదా. ఆ గణేష్ గారు మాట్లాడిందా, పాము రగ్గాడు మాట్లాడిందా తెలుసే కదా. మీరు ఎవరెవరిని మీరెవరెవరిని ఫోన్ చేసి ఎవరెవరికి మెసేజ్ చేసి బెదిరించో నాకు తెలుసు అన్న. రగ్గాని మీద ఇట్లా చెప్పు, రగ్గాని మీద ఇట్లా చెప్పని. స్క్రీన్ షాట్స్ ఉన్నాయన్న, ఎవనవనికి నువ్వు తెలంగాణకి షేరు చెప్తే బాధపడుతుంది అన్న. ఇక అన్న ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకో ఒక నీ మీద ఒక మంచి మర్యాద ఉన్నది, మంచి అది ఉన్నది. నిన్ను నేను పొలిటికల్గా ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు నన్ను పొలిటికల్ ఎదుర్కో, నువ్వు నా పర్సనల్ జోలికి రావద్దని చెప్తున్నా ఒకటే మాట. అరే నీకు గుర్తుపెట్టుకోరా నాకు, నా పొలిటికల్ కాదు కదా, నేను దీంట్లో కూడా నేను కంపేర్ చేసుకోనరా, నువ్వు బతుకున్నా నిమ్మాలని. మరి కేసీఆర్ కూడా నేను కంపేర్ చేసుకుంటా అన్న, మరి కేసీఆర్తో నేను కంప్లీట్ చేసుకుంటా కంపేర్ చేసుకుంటా అంటున్నా. అవురా చేసుకుంటా నేను, మరి నేను కూడా నేను చేసుకుంటా, నేను చేసుకుంటా, మరి నేను కూడా నేను చేసుకుంటా అంటున్నా. నేను చేసుకుంటా అన్నా, ఎప్పుడు నేను నిజాయితీ చేసుకోగలుగుతా నువ్వు అన్న? సరే మరి నువ్వు అన్న అన్న గుర్తుపెట్టుకో. ఆడోళ్ళను రాత్రి వస్తావా తెల్లారంగా వస్తావా అని ఫోన్ చేసి నేనా ఇది కాదు రా చేసుకోవాల్సిన నేనా నేనా అన్న? నువ్వు మాటలు జరగ చెప్తున్నా, మళ్ళీ నా మాటల నుంచి నా నోట నుంచి అదే మాట జరగకుండా చూసుకో, గుర్తుపెట్టుకో. అరే రఘు చెప్పు, రఘు చెప్పు. చాలా మంది పోయిర్రా నా ఏ నా బొత్సం పొర కూడా నాకు ఏం పోయింది ఏమైతుంది వాళ్ళతో నా వాళ్ళతో నా ఓ చాలా మంది పోయిలని బెదిరింపులు నాకు ఇయ్యకన్నా ఏం చేసిన చంపిన వాళ్ళను నా బొత్సు వాళ్ళ బొత్సు వాళ్ళతో నాకు వాళ్ళతోనైతే నాకేంది.